ఒకవైపున కేసులు రాష్ట్రంలోనూ దేశంలోను పెరుగుతున్నాయి, రాష్ట్రంలోను పెరుగుతున్నాయి. తాజాగా లెక్క చూసుకున్నప్పుడు కేసుల సంఖ్య భారీగానే పెరుగుతూ వచ్చింది. టెస్టులు పెరిగితే కేసులు పెరుగుతున్నాయి. ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం, గత 24 గంటల 80,641 శాంపిల్స్ని పరీక్షిస్తే 2068 మంది కోవిడ్ సోకింది. ప్రకాశం జిల్లా, మళ్ళీ ప్రకాశం, కృష్ణ ఈ రెండు ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి స్టేజ్లో ఉంటున్నాయి. ప్రకాశంలో 6 మరణించారు, కృష్ణా జిల్లాలో 4 మరణించారు, చిత్తూరులో 3, గుంటూరులో 3, నెల్లూరులో 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రికవరీ కొంచెం ఈ 24 గంటలు మాత్రం కేసుల కంటే రికవరీ సంఖ్య పెరిగింది. 2,127 మంది రికవర్ అయ్యారు 2,068 కేసులు ఉండగా. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది 21,198. ఇది యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ, ఇప్పుడు ఇంతకుముందు మొదట్లో 6 to 10, తర్వాత 6 to 11, ఆ తర్వాత 6 to 2, ఆ తర్వాత 6 to 6, ఇప్పుడు 6 to 9, అంటే 10 దాకా ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నైట్ కర్ఫ్యూ 10:00 నుండి ఉదయం 6 వరకు కొనసాగుతోంది. అయితే ఆ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా అదే లెవెల్ మెయింటైన్ అవుతున్నాయి. దీంతో మరొక 14 రోజుల పాటు ఇది కర్ఫ్యూని, నైట్ కర్ఫ్యూని కొనసాగించారు. మొన్నటిదాకా వారం నుంచి ఇప్పుడు ఏకంగా 14 రోజుల పాటు, ఎందుకంటే మొన్ననే ప్రధానమంత్రి కాన్ఫరెన్స్లో వీళ్ళందరితో మాట్లాడారు ఎక్కడెక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయో, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో జాగ్రత్తలు మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి చర్యలో భాగంగా కర్ఫ్యూ ఎక్స్టెండ్ చేశారు.